కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో టైగర్ సెర్చ్ ఆపరేషన్ విజయవంతమైంది. విషం తిన్నదని అనుమానిస్తున్న మూడో పులి ఆచూకీ దొరికింది. దరిగాం అడవుల్లో ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాల్లో S6 పులి కనిపించింది. S6 పులితో పాటు 4 పిల్లలు కూడా సురక్షితంగా ఉన్నాయని అటవీశాఖ అధికారులు తెలిపారు. పులి జాడ కోసం 120 మంది సిబ్బందితో కూడిన 24 బృందాలు అడవి మొత్తాన్ని జల్లడపట్టారు. 105 ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసి సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ క్రమంలో 2 రోజుల క్రితం 3 ముద్రలను గుర్తించగా తాజాగా ట్రాప్ కెమెరాల్లో S6 పులి దాని పిల్లల ఆచూకీ లభించింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఉమేష్ నడి తెలుసుకుందాం. ఉమేష్ చెప్పండి. మనీ శోభన్, అయితే ఏదైతే కాగజ్ నగర్ అటవీశాఖ డివిజన్ లోని కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ అటవీశాఖ డివిజన్ లో అటవీశాఖ అధికారుల సెర్చింగ్ ఉంటుందని చెప్పవచ్చు. మొత్తంగా అటు ఏదైతే కవ్వాల్ కారిడార్ కు సంబంధించి కాగజ్ నగర్ అటవీ ప్రాంతంలో డిసెంబర్ 6న ఏదైతే మొత్తంగా మనం చూసుకున్నట్టయితే K-15 అనే పులి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. అయితే ఏదైతే ఆధిపత్యపూర్లోనే ఆ పులి మృతి చెందినట్టుగా అధికారులు ధృవీకరించారు. అలాగే మరోవైపు 2 రోజుల గడువులోనే మరొక పులి S9 అనే 5 సంవత్సరాల వయసు గల పులి కూడా అనుమానాస్పద స్థితిలో మరణించడంతో అధికారులు అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు వేగవంతం చేశారు. దాదాపు 25 బృందాలు, అంటే ఉమ్మడి ఆంధ్రాబాద్ జిల్లా సంబంధించి 250 మంది అధికారులు, 25 టీములుగా, దాదాపు మొత్తం అడవి ఏదైతే కాల్నాడ అటవీ ప్రాంతానికి సంబంధించి దాదాపు 105 కెమెరాలు మిగిలించి ఏదైతే ట్రాక్ కెమెరాస్ కూడా పెట్టి పులులకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా విచారణ ప్రారంభించారు. ఈ విచారణ కూడా సంచలన విషయాలు కూడా వెలుగులోకి వచ్చాయని చెప్పొచ్చు. మొత్తంగా దాదాపు వాంకిడి మండలానికి చెందిన వ్యక్తితో పాటు ఇటు ఏదైతే కాగజ్ నగర్ మండలం దరిగాం చెందిన మరో వ్యక్తి, వీళ్ళిద్దరు కూడా పశువుల కాపర్లు. వాళ్ళతో పాటు ఒక మైనర్ బాలుడు కూడా గతంలోనే ఏదైతే పెద్ద పులి చంపి వదిలి వెళ్ళిన ఆవు కలేబరంలో పురుగుల మందు కలిపి 7.5 K-15 అనే పేరు గల ఆడపులితో పాటు S9 అనే పేరు గల కూడా 5 సంవత్సరాల పులి 2 కూడా మృత్యువాత పడ్డాయి. ఏదైతే వాళ్ళు కలిపినటువంటి ఆ పురుగుల మందు అవశేషాలు ఆవుకు సంబంధించినవి కూడా ఇంకోటి అధికారులు కూడా వేగవంతం చేశారు. మరోవైపు కూడా ఇప్పటికే కాగజ్ నగర్ అటవీ ప్రాంతంలో దాదాపు S9 తో పాటు వారి 4 పిల్లలు కూడా కాగజ్ నగర్ అటవీ ప్రాంతంలో తిరుగుతున్నాయి. వాటికి ఏమైనా ప్రమాదం జరిగి ఉండొచ్చు అనే భయం అధికారుల్లో ఉన్నాయి. ఇప్పటికే 2 పులులు కూడా మృత్యువత పడ్డాయి. మరో 4 పులులు కూడా ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం కూడా వాళ్ళు ఈ ట్రాక్ కెమెరా ద్వారా కూడా చెట్ల కమర్చి వాళ్ళంతా కూడా సెర్చింగ్ చేయడం జరిగింది. ఏదైతే S9 అనే పులి మృతి చెందిన తర్వాత S6 కూడా పులి కూడా మృతి చెందిన అనే వదంతులు పుకార్లు కూడా భారీగా ఏదైతే అటవీశాఖ అధికారుల్లో కలవరం రేపాయని చెప్పవచ్చు. మొత్తంగా చూసుకున్నట్టయితే నిన్న రాత్రి ఏదైతే కెమెరాకు S6 అనే పెద్ద పులి చిక్కింది. ఆవును వేటాడి తింటున్న దృశ్యాలు కూడా కెమెరాలు రికార్డు కావడంతో అది అధికారుల్లో కూడా ఊపిరి పీల్చుకున్నారని చెప్పవచ్చు. మొత్తంగా చూసుకున్నట్టయితే కాగజనగర్ అటవీ ప్రాంతంలో ఇప్పటికే దాదాపు అటు తాడోబా, మహారాష్ట్ర తాడోబా అటవీ ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి ఏదైతే కాగజనగర్ అటవీ ప్రాంతంలోకి పెద్ద ఎత్తున పులులు, అక్కడ పులుల సంఖ్య పెరగడంతో విరివిరిగా కూడా ఇక్కడికి వస్తున్నాయి. అధికారులు ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ అటు ఏదైతే మరోవైపు ఏదైతే గ్రామాల్లో వాటి ఆహారం కోసం పశువులను వేటాడడంతో సకాలంలో కూడా అటు అటవీశాఖ అధికారులు నష్టపరిహారం చెల్లించకపోవడం పట్ల కూడా ఏదైతే పశువుల యజమానుల్లో కూడా ఆగ్రహం వ్యక్తమవుతుంది. మరోవైపు అటవీశాఖ అధికారులు కూడా ఎన్నిసార్లు కూడా అవగాహన కార్యక్రమాలు కల్పించినప్పటికీ మొత్తంగా గ్రామస్తుల్లో కూడా చైతన్యం తీసుకుని రాలేకపోతున్నారు. మొత్తంగా చూసుకున్నట్టయితే ఏదైతే K-15 తో పాటు S9 అనే పులి మృతి చెందిన తర్వాత మరో 4 పులుల కోసం కూడా తీవ్రంగా కూడా అటవీ ప్రాంతం అంతా గాలించిన అధికారులు ఏదైతే పులి కెమెరాకు చిక్కడంతో వారంతా కూడా ఊపిరి పీల్చుకున్నారని చెప్పచ్చు. మొత్తంగా దీనికి సంబంధించి కూడా అటవీశాఖ అధికారులు ఆపరేషన్ కూడా ఈ రోజు నుంచి నిలిపివేస్తున్నట్టుగా కూడా ప్రకటించారు. శోభన్. రైట్ మేష్, థ్యాంక్ యూ.